हेलो, वेलकम टू एसएस प्रोडक्शंस। इंडियन अग्रिकल्चर को संबंधी ओके भारत देश व्यवसाय आ टॉपिक लो वाणिज्य पंटलो कमर्शियल क्रॉप्स एवं उन्नायो वाटि गुरिंचि चूद्दाम। दीनिकि मुंदु पार्ट इदि सेकंड पार्ट, फस्ट पार्ट एवरना चूडकन उंटे ऑलरेडी मन प्लेलिस्ट लो उंदंडि चूडंडि। दांट्लो इंपार्टेंट व्यवसाय रकालु अदे विधंगा दांट्लो इंपार्टेंट अंडि वाटि मीद कूडा बिट्स नंबर आफ् टाइम्स ओके जीएस लो पड़ता उन्नायि। दांतो पाटु वच्चेसि ఆహార పంటలు ఏవైతే ఉన్నాయో ప్యాడీ గురించి కానీ, అదే విధంగా శ్రీవరి సాగు, ప్యాడీలో శ్రీవరి సాగు ఎట్లా చేస్తారు, గోధుమ, మొక్కజొన్న, తర్వాత సజ్జ జొన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏదైతే జనరల్ స్టడీస్ లో రిపీటెడ్ అవుతున్నాయో అవన్నీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకంటే ఒకసారి చూడండి. ఓకే, ఇంకా వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్ లోకి వెళ్తే ఓకేండి, చెరకు, షుగర్ కేన్ ఓకే. ప్రస్తుతం ఇది భారతదేశంలో చట్టబద్ధంగా కనీస మద్దతు ధర ప్రకటించబడుతున్న ఏకైక పంట ఏదంటే చెరకు లేదా షుగర్ కేన్. అంటే కనీస మద్దతు ధర అంటే ఏమంటే, ఏదైనా ఒక పంటకు ముందే దాని ఇన్ని కేజీలకు ఇంత అమౌంట్ అనేసి ఫిక్స్ చేసేస్తారనమాట, దాన్ని కనీస మద్దతు ధర అంటారనమాట. ఓకే, అలాంటిది ప్రస్తుతం భారతదేశంలో చట్టబద్ధంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న ఏకైక పంట ఏదంటే షుగర్ కేన్. ఓకే, దీని ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏదైతే ఉందో 25 డిగ్రీస్ టు 30 డిగ్రీస్, అదే విధంగా వర్షపాతము 100 టు 150 డిగ్రీస్. ఇవి మరీ అంత ఇంపార్టెంట్ ఉండవు, అడగరు అవి, కాకపోతే జస్ట్ గుర్తు పెట్టుకొని వదిలేసేయండి. తర్వాత విస్తీర్ణం అనేది భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, హర్యానా, పంజాబ్, కర్ణాటకల్లో ఎక్కువగా పండిస్తారు. ఓకే అండి, ఎక్కువ ఎక్కడెక్కడ పండిస్తారంటే ఓకే, మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా పండిస్తారు, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేసి ఏ స్టేట్స్ లో పండిస్తారని ఇవ్వడం జరిగింది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. అదే విధంగా ఫస్ట్ 1 or 2 గుర్తు పెట్టుకుంటే చాలు. నేలలు సారవంతమైన లూమి నేలలు, అల్యూవియల్ నేలలు, నల్లరేగడి నేలలు, ఇవి బాగా పండుతాయన్నమాట. ఈ చెరుకు అనేది బాగా పండిస్తారు. అదే చూడండి, ఇక్కడ భారతదేశంలో తమిళనాడులో చెరుకు పరిశోధన కేంద్రం ఉంది. ఎక్కడుందంటే కోయంబత్తూరులో. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది అంటే భారతదేశంలో తమిళనాడులోని కోయంబత్తూరులో కలదు. ఓకే, చెరుకు పరిశోధన కేంద్రం తమిళనాడులోని కోయంబత్తూరులో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో చెరుకు పరిశోధన సంస్థ కేంద్రం ఎక్కడుంది అంటే అనకాపల్లిలో కలదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందంటే అనకాపల్లిలో కలదు. అదేవిధంగా జాతీయ చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు అంటే లక్నోలో కలదు. ఓకే, జాతీయ చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే లక్నో. ప్రపంచ పంచదార గిన్నె అనే దేన్ని అంటారు, క్యూబా దేశాన్ని ప్రపంచ పంచదార గిన్నె అనేసి అంటారు అనమాట. అంటే అక్కడ ఎక్కువ చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేస్తారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో రిపీట్ అవ్వడం జరిగిందండి. ప్రపంచ పంచదార గిన్నె అనే దేన్ని అంటారంటే క్యూబా. అదేవిధంగా భారతదేశ పంచదార గిన్నె అనేది ఏమి అంటారంటే ఉత్తరప్రదేశ్ను అంటారు. ఈ రెండు రిలవెంటెడ్గా ఉంటాయి. రెండు క్వశ్చన్స్, ప్రపంచంలో అయితే క్యూబా, భారతదేశ పంచదార గిన్నె అనేది ఏమి అంటారంటే ఉత్తరప్రదేశ్ అనేసి అంటారనమాట. ప్రపంచంలో చెరుకు సాగు భూమి ఎక్కువగా గల దేశం భారతదేశం. అంటే మనం ఎక్కువ సాగు చేస్తున్నటువంటి విస్తీర్ణం, ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నది ఏదంటే భారతదేశం చెరుకు అనమాట ప్రపంచంలోనే. ఓకే, ఇది ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్, ఒకటికి రెండు సార్లు చూసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మొలాసిస్. ఇది ముదురు గోధుమ రంగు ద్రావణం. ఓకే, మొలాసిస్ అంటే ఏమంటే ఇది ముదురు గోధుమ రంగు ద్రావణం. ఇది చక్కెర పరిశ్రమలో లభిస్తుంది. దీనిని ఆల్కహాల్ ఓకే ఏదైతే మొలాసిస్ ఉందో దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే ఆల్కహాల్, ఎరువులు, రమ్, ఈస్ట్ తయారీలో ఉపయోగిస్తారనమాట. ఓకే, ఈ మొలాసిస్ ని చూద్దాం. నెక్స్ట్ బగస్సీ. బగస్సీ అంటే చక్కెర తయారు చేయటంలో చేయగా మిగిలిన పిప్పి. ఓకే, చక్కెర తయారు చేయగా మిగిలిన పిప్పిని ఏమంటారంటే బగస్సే అంటారు. సాంప్రదాయ ఎరువుగాను, పశు ఆహారం, మిల్లులకు ఇంధనంగాను, పేపర్ తయారీలోను ఉపయోగిస్తారు. ఏదైతే చక్కెర తయారు చేయగా మిగిలిన పిప్పిని ఏదైతే ఉంటుందో దాన్ని బగస్సే అంటారు. సాంప్రదాయ ఎరువుగాను వాడతారు, పశువులకు ఆహారంగా వాడతారు, దీన్ని మిల్లులకు ఇంధనంగాను వాడతారు, తర్వాత పేపర్ తయారీలో కూడా దీన్ని ఈ బగస్సెను వాడతారు. నెక్స్ట్ మన దేశంలో చెరుకు పంట విస్తీర్ణంలో 1వ స్థానం, కానీ చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత మన దేశం ఉన్నది. ఇక్కడ ఏం చెప్తానంటే చెరుకు పంట విస్తీర్ణంలో ఫస్ట్ ప్లేస్ ఏదిందంటే మన ఇండియా ఉంది. కాకపోతే కన
ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, విస్తీర్ణం అంటే ఏమంటే ఎక్కువ ప్లేస్ లో పండించేది. ఒక సుమారుగా 100 ఎకరాలలో, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలలో వచ్చేసి పండిస్తాం అనుకోండి. ఓకే, విస్తీర్ణ పరంగా వచ్చేసి ఎక్కువ పండించేది మన భారతదేశము. తర్వాత ఉత్పత్తి, చెరుకు ఉత్పత్తి అనేది ఇప్పుడు వచ్చేసి మనము 100 ఎకరాలు చేసి 100 కేజీల చెరుకు పండిస్తున్నాం అనుకున్నాం ఇక్కడ. ఓకే, ఇది బ్రెజిల్ ఏం చేస్తుందంటే ఒక 80 ఎకరాల్లో పంట వేసి, చెరుకు పంట వేసి 100 కేజీలు తీస్తుంది, 100 కేజీల కన్నా ఎక్కువ తీస్తుంది అనమాట. ఓకే, అప్పుడు విస్తీర్ణ పరంగా అయితే ఎక్కువ పండించేది భారతదేశము, ఎక్కువ ఉత్పత్తి చేసేది ఇక్కడ వచ్చేసి 200 కేజీలు తీస్తుంది అనుకున్నాం. అప్పుడు ఏది ఉత్పత్తి పరంగా ఎక్కువ వచ్చేసి బ్రెజిల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మన దేశం చెరుకు పంట విస్తీర్ణంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, కానీ ఉత్పత్తి పరంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. బ్రెజిల్ వచ్చేసి ఓకే చెరుకు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. విస్తీర్ణం మన దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ విస్తీర్ణంలో, ఎక్కడ ఏ రాష్ట్రంలో పండిస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. చక్కెర అంటే మనకు పంట కానీ దిగుబడి కానీ ఎక్కడ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్, ఓకే యూపీ, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇక్కడ ఉత్తరప్రదేశ్ వచ్చేసి 177.67 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది అనమాట. అదేవిధంగా మహారాష్ట్ర 101, కర్ణాటక వచ్చేసి 42. ఇవి మొత్తం ఈ మూడు స్టేట్సే కలిపి వచ్చేసి 80.49 ఉత్పత్తి చేస్తుంది మన ఇండియాలో. మూడు స్టేట్సే 80%, 100కి వచ్చేసి 80% ఉత్పత్తి చేస్తున్నాయి అనమాట. వీటి యొక్క వంగడాలు అనేసి ఏమేమి ఉన్నాయో ఒక మూడు ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. CO527, ఓకే, CO997, BO34, జస్ట్ గుర్తుపెట్టుకోరా అంటే మరి ఈ వంగడాల గురించి మరీ అయితే వీటిలో ఇక్కడ అడగడు ఎక్కువ ఎక్కడ అడుగుతాడంటే వంగడాలు అనేది ఏ వాటికి అడుగుతాడో చెప్తా చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వరి రకాలు, అదేవిధంగా జొన్న, మొక్కజొన్న వీటి మీద వాటి రకాల పేర్లు ఏమేసి అడగడం జరిగింది. వరి వంగడాలు, అదేవిధంగా జొన్న వంగడాలు వీటి మీద బిట్లు పడినాయి, కానీ మిగిలిన వేత ఎక్కడ పెద్దగా అడగట్లేదు. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే వరి గురించి కానీ వాటి రకాలు, వంగడాల గురించి కానీ జొన్న గురించి కానీ ఓకే ఫస్ట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకొని చాలు. ఓకే అండి, నెక్స్ట్ పత్తి గురించి చూద్దాం. దీని శాస్త్రీయనామం వచ్చేసి గాసిపియం హెర్బేషియం. పత్తి శాస్త్రీయనామం ఏంటంటే గాసిపియం హెర్బేషియం. పత్తికి కింగ్ ఆఫ్ ది ఫైబర్ అనేసి అని కూడా అంటారు. కింగ్ ఆఫ్ ది ఫైబర్ అని దేన్ని అంటారంటే కాటన్ ని అంటారు. కింగ్ ఆఫ్ ది ఫైబర్ అనేసి దేన్ని అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాటన్ అనేసి అంటారు అనమాట. ఇది అయన ఉప అయన రేఖ శీతోష్ణ మండలాల్లో పెరుగుతుంది, దీనిని తెల్ల బంగారం అనేసి అంటారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వైట్ గోల్డ్ అని దేన్ని అంటారంటే పత్తి, కాటన్ అంటారు. వైట్ గోల్డ్ అని దేన్ని అంటారంటే తెల్ల బంగారం అని పత్తి లేదా కాటన్ అనేసి అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ టెంపరేచర్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చూసి వదిలేసేయండి. 21 to 30, 50 to 100, అదే చెరుకు కూడా ఇదే ఉంటుంది 50 to 100 ఉన్నట్టుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మంచు దీనికి మంచి, ఓకే మంచు ఏదైతే మంచు కురుస్తుందో దీనికి ఈ పంటకు అనేది అంతగా ఉపయోగపడదు అనమాట. సంవత్సరంలో 210 రోజులు మంచు లేని రోజులు ఉన్న ప్రాంతంలో పండుతుంది. నీటి పారుదల సౌకర్యాలు ఉంటే, ఓకే నీటి పారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పండుతుంది అనమాట. నీటి పారుదల సౌకర్యాలు ఉంటే వర్షం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా పండుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. పత్తిలో చైనా తర్వాత ఇండియా ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఓకే, మన పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది చైనా, ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఏంటంటే చైనా కాగా ఉత్పత్తిలో మన భారతదేశం 2వ ప్లేస్ లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పత్తి ఉత్పత్తిలో ఇండియా ఏ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ ప్లేస్ ఏది, చైనా. ఓకే, అయితే ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో మన దేశం పండిస్తుంది. సేమ్ చెరుకు కూడా అంతే, చెరుకును కూడా మనం ఏం చేస్తాము ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నాము, అదేవిధంగా పత్తిని కూడా ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నాము. కాకపోతే దిగుబడి ఏదైతే ప్రొడక్టివిటీ అన్నది ఉందో అది వచ్చేటప్పటికి తక్కువగా ఉంది, చైనాతో పోలిస్తే తక్కువగా ఉంది పత్తి. అదేవిధంగా అక్కడైతే చక్కెర అయితే కన్నా, షుగర్ కేన్ అయితే కన్నా బ్రెజిల్ కన్నా తక్కువగా ఉంది ప్రొడక్టివిటీ. ఓకే అండి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే పత్తి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏముంది, చైనా ఉంది ఫస్ట్ ప్లేస్. ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియా ఉంది అనమాట. ఓకే, అదేవిధంగా చెరుకు ఉత్పత్తిలో చూద్దాం. చెరుకు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉందంటే బ్రెజిల్ ఉంది, బ్రెజిల్ ఉంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా ఉంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే ఈ పత్తిని వచ్చేసి బేల్స్లో కొలుస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. 1 బేల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 170 కేజీస్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది పత్తిని బేల్తో కొలుస్తారు, లేదా 1 బేల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎన్ని కేజీలు అనేసి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ బిట్ 170నా, 180నా, 220నా, అలాంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 1 బేల్ ఈజ్ ఈక్వల్ టు 170
కేజీలు అనేసి గుర్తుపెట్టుకోవాలి. పత్తిలో రకాలు వచ్చేసి MCU5, MCU4, కళ్యాణ్, విజయ్, ఇండోర్ 2. నెక్స్ట్, ఓకే, ఈ పత్తిని ఓకే వాటి పత్తి ఏదైతే ఉంటుందో దాని పొడవు, ఫైబర్ యొక్క పొడవును ఆధారం బేస్ చేసుకొని మూడు రకాలుగా చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, లాంగ్ స్టాఫిల్ కాటన్. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి మీడియం స్టాఫిల్ కాటన్. థర్డ్ వన్ వచ్చేసి షార్ట్ స్టాఫిల్ కాటన్. ఓకే, అది ఎంతంత పొడవుకి ఏం పేరు పెట్టారనేది జస్ట్ చూద్దాము. ఇన్ఫర్మేషన్ పెట్టి గుర్తుపెట్టి జస్ట్ గుర్తుపెట్టుకొని వదిలేసేయండి. ఓకే, లాంగ్ స్టాఫిల్ కాటన్ అంటే ఏమంటే పొడవైన ఫైబర్, ఓకే, 24 to 27 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంటుందన్నమాట. ఇది దీని లాంగ్ స్టాఫిల్, ఓకే, లాంగ్ స్టాఫిల్ కాటన్ అనేసి అంటారు. ఇది పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఓకే, ఈ లాంగ్ స్టాఫిల్ కాటన్ అనేది మన దేశంలో 50%, ఓకే, 50% మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. ఇది లాంగ్ స్టాఫిల్ కాటన్ అంటే పొడవైన, దాని దారం అనేది పొడుగ్గా ఉంటుంది, పొడవైన ఫైబరు అంటే 24 to 27 మిల్లీమీటర్ అనమాట పొడవు. అదేవిధంగా మీడియం స్టాఫిల్ కాటన్ ఇది ఎట్లా ఉంటుందో చూద్దాము. 20 మిల్లీమీటర్ నుంచి 24 వరకు ఉంటుంది అనమాట దాని పొడవు, మీడియంగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి 44% మన దేశంలో పండుతుంది, ఎక్కడ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు. ఓకే, అదేవిధంగా షార్ట్ స్టాఫిల్ కాటన్ ఇది వచ్చేసి 20 ఏదైతే ఉందో 20 మిల్లీమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది అనమాట. 6% మాత్రమే మన దేశంలో పండుతుంది, అది ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విస్తీర్ణ పరంగా చూద్దామండి. ఇక్కడ మీరు ఏదైతే ఈ మూడు ఉన్నాయో పొడవు అనేది జస్ట్ గుర్తు పెట్టుకుని వదిలేసండి. వాటి పొడవు ఎంత, ఈ లాంగ్ స్టాఫిల్ కాటన్ అనేది 50% మన దేశంలో పండితే, మీడియం అనేది 44%, అదేవిధంగా షార్ట్ అనేది షార్ట్ స్టాఫిల్ కాటన్ వచ్చేసి 6% మాత్రమే పండుతుంది అనేసి జస్ట్ గుర్తు పెట్టుకుని వదిలేండి. ఈ ఏరియా నుంచి మరీ ఏం బిట్స్ ఏం పడవు. ఏదైతే ఇక్కడ ఉందో విస్తీర్ణం అనేది చూడండి, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, తమిళనాడు, రాజస్థాన్లో ఎక్కువగా విస్తీర్ణంలో పండిస్తారు. తర్వాత ఉత్పత్తిలో వచ్చేసి మహారాష్ట్ర, ఓకే, పత్తి ఉత్పత్తులు ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, మహారాష్ట్ర. విస్తీర్ణంలో కూడా ఎక్కువ పంట ఎక్కడ పండిస్తానంటే కూడా మహారాష్ట్ర, పత్తికి సంబంధించి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ఓకే, సెకండ్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్ ఉండగా, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఏదైతే తెలంగాణ, 5.99. ఓకే, ఎంబి అంటే ఏమంటే ఇక్కడ మిలియన్ బేల్స్, బేల్స్లో కదా కొలుస్తాము పత్తిని. ఓకే, కాబట్టి 1 బేల్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 170 కేజీస్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్, 170 కేజీస్ అనేది. దేశ ఉత్పత్తులు ఈ మూడు రాష్ట్రాలే 64% ఉత్పత్తిని చేస్తాయన్నమాట. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, 1 బేల్ ఈజ్ ఈక్వల్ టు 170 కేజీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకొని చాలు. వంగడాలు వచ్చేసి MCU, వరలక్ష్మి, భారతి, కళ్యాణి, ఇండోర్, విజయ్, ఇవి వాటి యొక్క వంగడాలు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. జాతీయ పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే నాగపూర్లో ఉంది. ఓకే, జాతీయ పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే నంద్యాల, కర్నూలులో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే నంద్యాల, కర్నూలులో కలదు. ఓకే, నేలలు నల్లరేగడి నేలల అత్యంత అనుకూలమైనవి. ఓకే, ఈ పత్తిని ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే నల్లరేగడి నేలల్లో పండిస్తారు. అదేవిధంగా అల్యూవియల్ నేలలు, ఎర్ర నేలలు, మెట్ట మొదటిసారిగా బీటీ పత్తిని, ఓకే, మొట్టమొదటిసారి అండి, మొట్టమొదటిసారిగా బీటీ పత్తిని, ఓకే, బీటీ విత్తనాలని పత్తి పంటకు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఈ బీటీ పత్తి అంటే అందరికి తెలిసే ఉంటుంది, బ్యాసిల్లస్ థ్రిన్జిడైటిస్ అనేసి, ఇది ఒక బ్యాక్టీరియా. ఓకే, ఈ బ్యాక్టీరియా జన్యువును తీసి ఈ పత్తి విత్తనాల్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా చేయడం ఉపయోగం ఏమంటే గన, ఏదైతే ఈ పత్తి విత్తనాలు నాటిన తర్వాత ఆకులు ఎన్ని చిగురిస్తాయి, తర్వాత ఏదైనా పురుగులు వాటిని తినాలని వచ్చినా కూడా అది బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఈ మొక్కలో కలిసి ఉండడం వల్ల ఆ పురుగులను చంపేస్తుంది అనమాట, దానివల్ల ఇవి చనిపోతాయి అనమాట. కాబట్టి పెద్దగా క్రిమిసంహారక మందులు వాడకననే ఈ పత్తితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అనేసి ఇది ఒక టెక్నాలజీ. ఓకే, దీన్ని ఫస్ట్ ఈ బీటీ టెక్నాలజీ ఇచ్చి పత్తి విత్తనాల్లో ప్రవేశపెట్టడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అధిక క్రిమి సంహారక మందులను పత్తి పంటకు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పెస్టిసైడ్స్ అన్ని ఎక్కువగా దేనికి, ఏ పంటకు వాడతారంటే కనుక ఈ పత్తి పంటకే వాడతారనేసి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పత్తిని MSP ధరలు కొనుగోలు చేస్తుంది. ఓకే, ప్రభుత్వానికి సంబంధించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పత్తిని వచ్చేసి ఎట్లా కొనుగోలు చేస్తుందంటే MSP అనేది ఒక పద్ధతి, MSP ధరలకు కొనుగోలు చేస్తుంది అనమాట.
అది ఎంఎస్పి అనేది ఏది ఎకానమీ పార్ట్ ఏదైనా వస్తే అక్కడ చూద్దాం అండి. జస్ట్ అది గుర్తుపెట్టుకుని వదిలేసండి. ఎంఎస్పి అనేది భారతదేశం వాణిజ్య పంటల్లో పత్తి మొదటి స్థానం ఆక్రమించి ఉంది. ఓకే, మన వాణిజ్య పంటల్లో ఏదైతే ఉందో, పొగాకు కానీ అదేవిధంగా చెరకు కానీ ఇలాంటి పంటల్లో ఈ పత్తి అనేది మొదటి స్థానాన్ని ఆక్రమించింది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ పొగాకు, టొబాకో. తర్వాత దీని శాస్త్రీయ నామం ఏమంటే నికోటియానా టొబాకం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునేలా, ఎందుకంటే ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉన్నారు. పొగాకు శాస్త్రీయ నామం ఏదంటే నికోటియానా టొబాకం. తర్వాత ఈ పొగాకును ఎవరు మన భారతదేశానికి పరిచయం చేశారంటే పోర్చుగీస్ వారు. ఓకే, 1508వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు మన దేశంలో పరిచయం చేశారు. ఇది అయన రేఖ ప్రాంతంలో పండుతుంది. ఓకే, ఏ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రవేశపెట్టారంటే 1508వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఏ దేశస్థులు అంటే పోర్చుగీస్ వారు. ఓకే అండి, ఇది హిస్టరీ పార్ట్లో కూడా కవర్ అవుతుంది, మోడర్న్ హిస్టరీలో కూడా. ఓకే, ఉష్ణోగ్రత వచ్చేసి 16 to 35 degrees, వర్షపాతం 50 to 80 సెంటీమీటర్లు. ఓకే, పొగాకులో కూడా రకాలు ఉంటాయి, అవేవో చూద్దామన్నమాట. ఓకే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి నికోటినా టొబాకం, సెకండ్ వన్ నికోటినా రస్టికా. ఓకే, ఇక్కడ నికోటినా టొబాకం గురించి చూద్దాం. మన దేశంలో 90% ఉత్పత్తి అవుతుంది. ఇది పొడవైన వెడల్పు ఆకులను కలిగి ఉంటుంది, కలిగి పింక్ ఫ్లవర్. ఓకే, పింక్ ఫ్లవర్ని కలిగి ఉంటుంది అనమాట. దీనితో సిగరెట్లు, చుట్టలు, బీడీలు హుక్క, ఓకే హుక్కాగా ఉపయోగిస్తారనమాట. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది నికోటిన్ టొబాకం అనేది ఎక్కువగా సిగరెట్లు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మన దేశంలో 90% ఉత్పత్తి చేసేది ఏదంటే నికోటిన్ టొబాకం. ఇది పొడవైన వెడల్పైన ఆకులు కలిగి ఉంటుంది, పింక్ ఫ్లవర్ని కలిగి ఉంటుంది అనమాట. నాది ఫ్లవర్ ఫ్లేవర్ గుర్తుపెట్టుకోండి, కలర్ నాది పింక్ కలరా. ఇది హుక్క అంటే ఏమంటే సినిమాలో, ఓల్డ్ సినిమాలో చూస్తూ ఉంటారు, ఒక పైప్ పెట్టుకొని పొగ లాగి వదులుతూ ఉంటారు కదా, అది అనుకుంటా హుక్క అనేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం, నికోటిన్ రస్టికా. ఇది 10% పండించబడుతుంది. ఇది పొట్టిగా గుండ్రంగా ఉన్న ఆకులు, పసుపు పువ్వులు కలిగి ఉంటుంది. ఓకే సారీ అండి, ఈ ఫ్లవర్స్ అంటే పువ్వులే, ఇక్కడ కూడా పింక్ ఫ్లవర్స్. ఇది ఇది నికోటిన టొబాకం అనేది పింక్ పింక్ ఫ్లవర్స్. ఇక్కడ ఏదైతే నికోటిన రస్టికా అనేది పసుపు ఎల్లో ఫ్లవర్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఇది హుక్కాగా ఉపయోగపడుతుంది. ఓకే, హుక్క అంటే పైన చెప్పాం కదా. తర్వాత ఉత్పత్తులు వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. పొగాకు ఉత్పత్తిలో మెయిన్గా వచ్చే ఫస్ట్ ప్లేస్ లేదంటే గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ఆర్డర్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేలలు వచ్చేసి నీరు నిల్వని ఇసుక భూములు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు ఇది బాగా పండుతుంది అనమాట. నేల నిల్వని ఇసుక భూములు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. విస్తీర్ణం వచ్చేసి ఎక్కువ విస్తీర్ణంలో పండించేది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్లో ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఓకే, కాకపోతే ఎక్కువ ఉత్పత్తి చేసేది మటుకు గుజరాత్. ఎక్కువ ఉత్పత్తి ఎక్కడ, ఏ రాష్ట్రం అవుతుందంటే గుజరాత్. ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కడ పండిస్తున్నారు అంటే ఆంధ్ర, కర్ణాటక, గుజరాత్ అనమాట. ఆర్డర్ ఇది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ థర్డ్. సిగరెట్ పొగాకు. ఓకే, సిగరెట్ పొగాకు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, నెల్లూరు, గుజరాత్లో. ఓకే, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఓకే, సిగరెట్ పొగాకు అంటే సిగరెట్లో వాడేది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పండిస్తున్నారు, గుజరాత్లోనూ ఎక్కువ పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏ జిల్లాలో పండిస్తున్నారంటే ప్రకాశము, నెల్లూరు, గుంటూరు ఈ జిల్లాల్లో పండిస్తున్నారు అనమాట. ఓకే, తర్వాత బీడి పొగాకు ఎక్కడ ఎక్కువ పండిస్తారంటే గుజరాత్, మహారాష్ట్ర. తర్వాత చుట్టల పొగాకు ఎక్కడ పండిస్తారంటే ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. హుక్క పొగాకు ఏదైతే ఉందో అది హుక్క పొగాకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పండిస్తున్నారు. వంగడాలు కనకప్రభ, వర్జీనియా, వర్జీనియా గోల్డ్, హేమ, గౌతమి, భవ్య అనేసి వీటి యొక్క రకాలు, క్రాప్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట. నెక్స్ట్ చూద్దాం, మన దేశంలో 80% పొగాకు ఉపయోగిస్తున్నారు. మన దేశంలో 80% పొగాకు ఉపయోగిస్తున్నారు అనమాట, 20% మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు మనం 100% పండిస్తున్నామంటే దీంట్లో 80% మనమే ఉపయోగించుకునేస్తున్నాము, 20% మటుకు ఎగుమతి చేస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో, మన దేశం 60 దేశాలకు ఎగుమతి చేస్తుంది అనమాట. ఈ పత్తిని ఇది ఏదైతే పొగాకు ఉందో అది 60 దేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యా, బ్రిటన్ ఎక్కువగా కొనుక్కుంటుంది. ఓకే, ఈ పొగాకు ఎక్కువగా కొనేది రష్యా, తర్వాత బ్రిటన్ ఎక్కువగా కొంటున్నది. జపాన్, ఈజిప్ట్, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచంలో అత్యంత నాణ్యమైన రకం ఏదంటే గనక వర్జీనియా రకం అనమాట. వర్జీనియా ప్రపంచంలో అత్యంత నాణ్యమైన రకం పొగాకు ఏదంటే వర్జీనియా రకం పొగాకు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా. ఓకే, ఇది ఎక్కడ పండుతుంది, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పండుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఇండియన్, ఓకే ఇండియన్ హవానా
అనేసి పిలుస్తారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇండియన్ హవానా అని. ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేసి విడిపెట్టాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. ఇండియన్ హవానా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే ఆంధ్రప్రదేశ్ని పిలుస్తారు. అసలు ఇండియన్ హవానా అని ఎందుకంటారు, ప్రపంచంలో అత్యంత నాణ్యమైన వర్జీనియా రకం పొగాకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పండుతుంది అనమాట. అది కూడా ఎక్కడంటే గుంటూరు జిల్లాలో పండుతుంది, కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఏమంటారంటే ఇండియన్ హవానా అనేసి అనడం జరుగుతుంది. ఓకే, ఈ పంటకి పంట విరామాన్ని ప్రకటించారు. ఓకే, ఈ పంటకు వచ్చేసి ప్రస్తుతానికి పంట విరామం అంటే కొన్ని రోజులు క్రాప్ హాలిడే అంటారు దాన్ని. కొన్ని రోజులు మంచి దిగుబడి రావాలంటే క్రాప్ హాలిడేస్ ఇస్తారు రావాలి భూమికి. ఓకే, మంచి దిగుబడి రావాలన్నా కూడా. ఓకే, అంటే నెక్స్ట్ చూద్దాము. జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కలదు. ఓకే, జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కలదు. ఇన్ కేస్ ఇది కొత్త జిల్లాల డేటా ప్రకారం అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇది అప్డేటెడే. కాకపోతే కన్నా కొత్త జిల్లాల ప్రకారం కూడా ఒకసారి చూసి పెట్టుకోండి, ఎక్కడ ఏ డిస్టిక్ వెళ్ళింది ఇది రాజమండ్రి అనేది, ఏ డిస్టిక్ ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, జాతీయ పొగాకు బోర్డు ఎక్కడుందంటే గుంటూరులో కలదు. జాతీయ పొగాకు బోర్డు ఎక్కడుంది? గుంటూరులో కలదు. పత్తి, పొగాకు మరియు జనుమును దేంతో కొలుస్తారు అంటే బేల్స్లో కొలుస్తారు అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్తిని కానీ, పొగాకును కానీ మరియు జనుముని, మూడింటిని దేంతో కొలుస్తారు అంటే బేల్స్లో కొలుస్తారు. పత్తి, పొగాకు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పత్తి, పొగాకు 1 బేల్ ఈజ్ ఈక్వల్ టు 170 కిలో కేజీలు అనమాట. పత్తి, పొగాకు అంటే ఈ రెండు, ఒక బేల్ అంటే ఎంత అంటే 170 కేజీస్ని ఏమంటారంటే ఒక బేల్ అనేసి అంటారు. అదేవిధంగా జనుముకు సంబంధించి జనపనార ఏదైతే ఉందో అది 180 కేజీ అనమాట. అది గుర్తుపెట్టుకోండి, కేజీస్ అనేది. ఓకే, జనపనార అనేది 180 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి. జనపనారతో 180 డిగ్రీస్. ఓకే, జనపనార 1 బేల్ అంటే 180 డిగ్రీస్ కాగా, అంటే 180 కేజీలు కాగా, పత్తి, పొగాకు వచ్చేసి 170 కేజీలు వెయిట్. నెక్స్ట్, 2009 అక్టోబర్ 2 నుండి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించడం జరిగింది. ఓకే, ఏ ఇయర్ అంటే 2009 అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్, పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడంటే మే 31. పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడంటే మే 31. ఓకే, చూడండి, 5/31 అనేసి గుర్తుపెట్టుకోండి. పొగాకు వ్యతిరేక దినం వచ్చేసి 5/31, మే 31. నెక్స్ట్, తేయాకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్, తేయాకు టీ శాస్త్రీయ నియమం ఏమంటే థియోసైనాన్సిస్. దీనిలో ఆల్కలైడ్ ఏముందంటే, ఓకే, ఈ టీలో ఆల్కలైడ్ ఏముంటుందంటే థియిన్. ఓకే, తేయాకు పుట్టినిల్లు దేన్ని అంటారు? చైనాను ఏమంటారంటే తేయాకు యొక్క పుట్టినిల్లు. ఓకే, తేయాకు యొక్క పుట్టినిల్లునే ఏ దేశం అంటే చైనా. ఓకే, దీంట్లో ఉన్నటువంటి ఆల్కలైడ్ వచ్చేసి థియిన్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది చిన్న సతత హరిత పొద మొక్క. ఈ తేయాకు టీ తోటలు ఏవైతే ఉంటాయో ఇవి చిన్న సతత హరిత పొద మొక్క. 1.5 మీటర్ పొడవు ఉంటాయి అనమాట. ఎంత పొడవు ఉంటాయంటే 1.5 మీటర్ పొడవు ఉంటాయి. ఈ ఆకులు చిగిర్చిన, ఓకే, ఆకులు ఏవైతే చిగిర్చిన 40 రోజులు, ఓకే, 40 రోజులకు కత్తిరించవచ్చు. దీన్ని గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారు. దీనిని 1923 చైనా నుంచి మేజర్ రాబర్ట్ బ్రూన్ మన దేశానికి తీసుకొచ్చారు. ఓకే, ఇది చైనాలో ఉండింది. ఓకే, వీటి ఆకులు వచ్చేసి 40 రోజులకు వచ్చేసి కటింగ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే గ్రీన్ గోల్డ్ అంటారు. దీన్ని తేయాకు ఏదైతే ఉంటుందో, టీ ఆకు ఉంటుంది కదా, దాన్ని గ్రీన్ గోల్డ్ అంటారు అనమాట. ఓకే అండి, వైట్ గోల్డ్ అని దేన్ని అంటారు? వైట్ గోల్డ్ అని దేన్ని అంటారంటే తెల్ల బంగారం అని దేన్ని అంటారంటే పత్తిని అంటారు. అదేవిధంగా గ్రీన్ గోల్డ్ అని దేన్ని అంటారంటే టీ ఆకు. టీ ఆకుని ఏమంటారంటే గ్రీన్ గోల్డ్ అంటారు. అదేవిధంగా బ్లాక్ గోల్డ్ అని దేనిని అంటారో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. బ్లాక్ గోల్డ్ అనేసి దేనిని అంటారు కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఓకే, దీనిని 1923 చైనా నుంచి మేజర్ రాబర్ట్ బ్రూన్, ఎవరంటే రాబర్ట్ బ్రూన్ మన దేశానికి తీసుకొచ్చారు. ఎప్పుడు? 1923. ఇది ఎక్కువగా అస్సాంలోని సుర్మాలోయ. ఓకే, తేయాకు ఎక్కువ ఎక్కడ పడుతుందంటే అస్సాంలోని సుర్మాలోయలో, డార్జిలింగ్ ప్రాంతంలో, హిమాలయాల్లోని టెరాయి నేలల్లో, హిమాచల్ ప్రదేశ్లో పండుతుంది. ఇది కూడా అయన ఉప అయన రేఖ ప్రాంతంలో పండుతుంది. ఇది ఇంపార్టెంట్. అయన ఉప అయన అది అవసరం లేదు మనకు. ఎక్కడ ఎక్కువగా ఎక్కడ తేయాకు ఎక్కడ పండుతుందంటే అస్సాంలోని సుర్మాలోయలో ఎక్కువగా పండుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత డార్జిలింగ్ ప్రాంతాల్లో కూడా పండుతుంది. అవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలు.
ఓకే, గ్రీన్ గోల్డ్ అని దేన్ని అంటారు? తేయాకును అంటారు. ఓకే, తేయాకు పుట్టినిల్లు ఏది? చైనా. ఎన్ని రోజులు కటింగ్ చేస్తారు ఆకుని? 40 రోజులకి కటింగ్ చేస్తారు. ఈ పొడుగు పుట్టి ఎన్ని అవసరం లేవు మనకి. తర్వాత ఎవరు చైనా నుంచి మనకు ఇక్కడ మన దేశానికి తెచ్చారు అంటే, మేజర్ రాబర్ట్ బ్రూస్ అనే అతను 1923లో తెచ్చారు. జస్ట్ గుర్తుపెట్టుకుని వదిలేసేయండి. ఓకే, ఎక్కువగా ఎక్కడ పండిస్తారు సుర్మాదాయ? పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందే. అది ఎక్కడుంది? అస్సాంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డార్జిలింగ్, ఓకే అది అవసరం లేదు, వదిలేసి. నీలగిరి కొండలు కమా యాలకుల కొండలు మరియు పశ్చిమ కనుమల్లో కూడా సాగు చేస్తున్నారు తేయాకుని. ఓకే, నీలగిరి కొండల్లో, యాలకుల కొండల్లో, అదేవిధంగా పశ్చిమ కనుమల్లో కూడా దీన్ని సాగు చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఈ టీ తోటలు ఏవైతే ఉన్నాయో ఇవి 600 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పెరుగుతాయన్నమాట ఇవి. ఓకే, అంటే కొండ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి ఇవి టీ తోటలు. ఉష్ణోగ్రత వచ్చి 20 డిగ్రీస్ టు 30 డిగ్రీస్, వర్షపాతం వచ్చేసి 150 టు 300 సెంటీమీటర్స్. ఇదేం అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. ఆ టెంపరేచర్ కానీ వర్షపాతం కానీ. తేయాకు రకాలు చూద్దాము. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాన్ టీ. ఓకే, తేయాకు రకాలు వచ్చేసి బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాన్ టీ. ఓకే, ఇండియాలో ఎక్కువగా ఏది పండిస్తారంటే బ్లాక్ టీని పండిస్తారనమాట. ఇండియాలో ఎక్కువగా పండించేది బ్లాక్ టీ కాగా, గ్రీన్ టీని చైనా ఎక్కువగా, చైనా కమా జపాన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారనమాట. ఓకే, ఇండియాలో బ్లాక్ టీ పండుతుంది ఎక్కువగా. అదేవిధంగా గ్రీన్ టీ అయితే ఎక్కడ ఉంటుందంటే చైనా జపాన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గ్రీన్ టీని ఎక్కువగా ఎవరు తాగుతారంటే ఈ చైనీస్ జపనీస్ ఎక్కువగా గ్రీన్ టీ తాగుతారు. అందుకనే వాళ్ళు సన్నగా ఉంటారు. ఈ గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే మామూలుగా గ్రీన్ టీ గ్రీన్ ఎక్కువ బరువు అనేది తగ్గుతారనమాట, వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, గ్రీన్ టీ వల్ల. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో ఎక్కువ పండించేది బ్లాక్ టీ. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారంటే గ్రీన్ టీని ఎక్కువ యూజ్ చేస్తారు. తేయాకు పండే ముఖ్య ప్రదేశాలు, ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అస్సాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. ఇక్కడ చూడండి, అస్సాంలో ఎక్కడంటే బ్రహ్మపుత్ర వ్యాలీ, సుర్మా వ్యాలీ అనేసి కమ సుర్మా వ్యాలీ. అస్సాంలో ఎక్కడంటే బ్రహ్మపుత్ర వ్యాలీ కమ సుర్మా వ్యాలీ. పశ్చిమ బెంగాల్లో దౌర్స్, డార్జిలింగ్ ప్రాంతాల్లో ప్రపంచం ఇక్కడ పండిస్తారనమాట. పశ్చిమ బెంగాల్లో ప్రపంచంలోనే ముఖ్యమైన ఆరోమాటిక్ టీని పండిస్తారనమాట. ఇది ఇంపార్టెంట్. ఆరోమాటిక్ టీని ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో పండిస్తారు. ఎక్కడ? అది కూడా దౌర్స్, డార్జిలింగ్ ప్రాంతాల్లో పండిస్తారనమాట. ఓకే, తమిళనాడులో ఎక్కడ పండిస్తారంటే నీలగిరి ప్రాంతంలో దీన్ని పండిస్తారనమాట తేయాకుని. ఇక్కడ చూడండి, ఉత్పత్తి పరంగా వచ్చేసి అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట. బ్రహ్మపుత్ర వ్యాలీ, సుర్మా వ్యాలీ లేదా సుర్మా లోయ కూడా అంటారనమాట. పశ్చిమ బెంగాల్ తర్వాత ప్రపంచంలోనే ముఖ్య ఆరోమాటిక్ టీ పండుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆరోమాటిక్ టీ అనేది ఎక్కడ ఎక్కువ? వెస్ట్ బెంగాల్లో పండుతుంది, డార్జిలింగ్లో పండుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తమిళనాడు, నీలగిరిలో కూడా పండుతుంది. ఆల్రెడీ పైన రిపీట్ అయింది అదే టాప్, అదే లైన్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, దేశంలోని మొత్తం 16 రాష్ట్రాల్లో తేయాకు సాగుతూ, ఓకే, తేయాకు సాగు చేస్తున్నారన్నమాట. ఎన్ని రాష్ట్రాలు అంటే 16 రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. దీన్ని షేడ్ లివింగ్ ప్లాంట్ అంటారనమాట. దీనికి షేడ్ లివింగ్, షేడ్ షేడ్ లవింగ్ ప్లాంట్, షేడ్ లవింగ్ ప్లాంట్ అనేది దేన్ని అంటారంటే, ఓకే, ఈ తేయాకుని అనేసి అంటారు. విస్తీర్ణ పరంగా వచ్చేసి ఎక్కువ విస్తీర్ణం వచ్చి అస్సాము, తర్వాత పశ్చిమ బెంగాల్లోనే పండిస్తున్నారు. తర్వాత నేలలు వచ్చేసి అటవీ నేలలు, పర్వత నేలలో ఇది అనుకూలం. ఓకే, ఈ తేయాక పండించడానికి అటవీ నేలలు లేదా పర్వత నేలలు అనుకూలంగా ఉంటుంది. తర్వాత టీ గార్డెన్స్, తమిళనాడు, కేరళ. ఓకే, టీ గార్డెన్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు, కేరళలో ఉన్నాయి. తేయాకు పంటను నియంత్రించడానికి ప్రూనింగ్ అంటారు. ఓకే, తేయాకు పంటను అంటే ఎత్తును నియంత్రించ, అంటే తేయాకు అనేది పొడుగుగా పెరుగుతూ పోతుంది కదా, ఎక్కువ పొడుగు పెరిగితే ఏమంటే కటింగ్ పడి ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే ఆ ఏవైతే ఆకులు ఉన్నాయో వాటిని కట్ చేసేది ఇబ్బంది అవుతుంది, అంటే వాటిని సర్టన్ హైట్ వచ్చేది కట్ చేస్తారు అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రూనింగ్ అనేసి అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకుని. ప్రూనింగ్ అంటే ఏమంటే తేయాకు పంటను ఎత్తు పెరగకుండా కట్ చేస్తూ ఉండేదాన్ని ప్రూనింగ్ అనేసి అంటారు. జాతీయ తేయాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే అస్సాంలో కలదు. ఓకే, జాతీయ తేయాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందో? జోర్హాట్. జోర్హాట్ అంటే అది ఎక్కడుందంటే అస్సాంలో కలదు అనమాట. జాతీయ తేయాకు బోర్డు, బోర్డు ఎక్కడ ఉంది అంటే కలకత్తాలో కలదు. జాతీయ తేయాకు బోర్డు, బోర్డు ఎక్కడుందంటే బీకే అని గుర్తుపెట్టుకుంది. ఓకే, జాతీయ తేయాకు బోర్డు కోల్కత్తా, కోల్కత్తాలో కలదు. బీక్ అంటే బాలకృష్ణ కాదు, బోర్డు, తేయాకు బోర్డు. ఓకే, ఎక్కడుందంటే కోల్కత్తా. నెక్స్ట్ వన్ చూద్దాం, కాఫీ. దీని శాస్త్రీయ నామం ఏమంటే కాఫియా అరాబికా. కాఫీ యొక్క శాస్త్రీయ నామం ఏమంటే కాఫియా అరాబికా. కాఫీ పుట్టినిల్లు దేని అంటారంటే ఇథియోపియా అని అంటారనమాట. కాఫీ పుట్టినిల్లు అని దేనిని అంటారంటే ఇథియోపియా. ఓకే, అదేవిధంగా తేయాకు పుట్టినిల్లు అని దేని అంటారు? తేయాకు వచ్చేసి
పుట్టినిల్లు అనేసి చైనా అని అంటారు అనమాట. అదే కాఫీ అయితే పుట్టినిల్లు అంటే ఇథియోపియా, అబిసీనియా అనమాట. అది కూడా ఇథియోపియాలో ఎక్కడ లేదా అబిసీనియా. తర్వాత కాఫీలో ఉన్న ఆల్కలైడ్ ఏమంటే కేఫిన్, అందరికి తెలిసే ఉంటుంది ఇది ఇంపార్టెంట్. కాఫీలో ఉన్న ఆల్కలైడ్ ఏమంటే కేఫిన్. దీనిని 17వ శతాబ్దంలో ముస్లిం పకీర్, ఓకే ముస్లిం పకీర్ బాబా బుడాన్ సాహెబ్, కర్ణాటకలో బాబా బుడాన్ సాహెబ్ హిల్స్ లో, బాబా బుడాన్ సాహెబ్ హిల్స్ లో ఓకే నాటాడు అనమాట. ఇది అరేబియా ప్రాంతం మెమోన్ దేశం నుండి తీసుకుని రాబడింది. ఓకే ఇది ముస్లిం పకీర్ అయినటువంటి ఎవరు అంటే బాబా బుడాన్ సాహెబ్. ఎక్కడ నాటాడంటే కర్ణాటకలో బాబా బుడాన్ సాహెబ్ హిల్స్ లో కొండల్లో నాటారు అనమాట. అతని పేరు మీద కొండల పేరు కూడా ప్రసిద్ధి చెందాయి. అది ఎక్కడి నుంచి తెచ్చారంటే అరేబియన్ ప్రాంతం నుంచి తేవడం జరిగింది. ఉష్ణోగ్రత వర్షపాతం మనకు అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పెద్దగా బిట్స్ పడు అడగడు. తర్వాత నేలల గురించి చూద్దాము. పర్వత నేలలు అనుకూలంగా ఉంటాయంటే అదేవిధంగా లాటరైట్ నేలలు, అటవీ నేలలు. అదేవిధంగా తేయాకు కూడా వచ్చేసి పర్వత నేలలో అనుకూలము, అటవీ నేలలు అనుకూలం, రెండింటికి అది గుర్తుపెట్టుకోండి, కామన్గా ఉంది కాబట్టి. ఇది వచ్చేసి 4 to 6 మీటర్లు పెరిగే చెట్టు. ఓకే ఏదైతే కాఫీ ఉందో ఇది 4 to 6 మీటర్లు పెరిగే చెట్టు. పువ్వు వచ్చిన 6 నుంచి 7 నెలలకు పిందె వస్తుంది. దీనిలోని 2 గింజలు ఉంటాయన్నమాట. ఓకే ఈ గింజలను మనం వాటిని ఉపయోగించుకుంటారనమాట కాఫీ పొడిగా. ఓకే ఇది అయినరేఖ పంట, బాగా నీటి పారుదల గల అగ్నిపర్వత నేలలు 450 నుంచి 1800 మీటర్ల ఎత్తుగల ప్రాంతాల్లో బాగా పండుతాయి. అగ్నిపర్వత నేలలో బాగా పండుతాయి అనేసి గుర్తుపెట్టుకునేసేయండి. తర్వాత కాఫీ పంటను శీతాకాలంలోను వసంతకాలంలోను కోస్తారు. ఓకే ఈ కాఫీ పంట ఆ విత్తనాలు ఏదైతే ఉంటాయో ఎప్పుడు కోస్తారు లేదా ఎప్పుడు సేకరిస్తారంటే శీతాకాలంలో, అదేవిధంగా వసంతకాలంలో కూడా చూస్తారనమాట. శీతాకాలంలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏమంటే ఈ వసంతకాలంలో కన్నా శీతాకాలంలో వాటి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట కాఫీది, ఆ గింజల ఉత్పత్తి. తర్వాత ఇక్కడ చూడండి కాఫీలోని రకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. తర్వాత అరాబికా అనేసి అరాబికా, తర్వాత రోబోస్టా, తర్వాత లైబీరికా, ఈ 3 రకాలు ఉన్నాయి. కాఫీలో ఉన్న రకాలు ఏమంటే 1, 2, 3 ఏమున్నాయి, అరాబికా, రోబోస్టా, లైబీరికా అనేసి 3 రకాలు ఉన్నాయి. అరాబికా అనేది ఏమంటే 75% ఇండియాలో పండుతుంది. ఇది చాలా మంచి రకం, ఖర్చు ఎక్కువ. ఏదంటే ఈ అరబికా అనేది కాస్ట్లీ అనమాట, ఎక్కువగా వచ్చేసి మన 75% వచ్చేసి మన ఇండియాలోనే పండుతుంది. ఇది మంచి రకం అనేసి చెప్పడం జరిగింది, కాస్ట్ ఎక్కువ అనేసి అరబికా రకం చెప్పడం జరిగింది. తర్వాత రోబోస్టా ఏదైతే ఉందో బాగా ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో పండించేది ఏదంటే కాఫీ. ఓకే ఈ కాఫీ పంట తోటలను బాగా ఎత్తైన ప్రాంతము తక్కువ ఖర్చు ఏదంటే రోబోస్టా. ఓకే తర్వాత లైబీరికా, ఇది ఎత్తు తక్కువ ప్రాంతంలో పండుతుంది. తక్కువ ఎత్తులో పెరిగేది ఏది అంటే లైబీరికా. దీనిని ఇన్స్టెంట్ కాఫీగా వాడతారనమాట. ఈ లైబీరికా అనేది ఏదైతే ఉందో దీన్ని ఇన్స్టెంట్ కాఫీగా వాడతారు. మనం ఏదైతే బ్రూ తాగుతామో, బ్రూ కాఫీ ఉంది కదా, అదంతా ఇన్స్టెంట్. అదేదంటే లైబీరికా అనేది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఎత్తు తక్కువ ప్రాంతాల్లో పండుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఉత్పత్తి అనేసి ఎక్కువ ఎక్కడుందంటే కర్ణాటకలో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు, తర్వాత కేరళ, తమిళనాడు. ప్రపంచంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఏవంటే బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి వియత్నాం. ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేసేది ఎక్కడంటే బ్రెజిల్. అదేవిధంగా మన ఇండియాలో అయితే కన్నా కర్ణాటకలో ఉత్పత్తి చేస్తారన్నమాట ఇది కాఫీని. అదేవిధంగా టీ ఏదనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి కామెంట్ చేయండి టీ ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి చేస్తారని కామెంట్ చేయండి కింద. అంటే ఎక్కడ ఎక్కడ అంటే ఐ మీన్ ఏ స్టేట్ అనేసి అర్థం. నెక్స్ట్ రబ్బర్, దీని శాస్త్రీయ నామం వచ్చేసి హెవియా బెసిలెన్సిస్. హెవియా బెసిలెన్సిస్ అయినరేఖ ప్రాంతంలో పండుతుంది. ఇది 1898లో కేరళలో కనిపించింది అనమాట. రబ్బర్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది కేరళ, గుర్తు రావాలి ఏదన్నా రబ్బర్ అంటేనే మాకు రావాల్సింది కేరళ స్టేట్. ఇది అతి వేగంగా పెరిగే చెట్టు. ఓకే ఇది అతి వేగంగా పెరిగే చెట్టు. తర్వాత 20 నుంచి 30 మీటర్ల వరకు పెరుగుతుంది. ఇది 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత లెటెక్స్ జిగురును ఇస్తుంది అనమాట. మినిమం వచ్చేసి క్రాప్ రావాలంటే 5 to 7 ఇయర్స్ పడుతుంది మనకు దాని నుంచి దిగుబడి ఏదన్నా అమౌంట్ రావాలంటే ఆ చెట్లు నాటిన తర్వాత. ఓకే కేరళలో వచ్చేసి 5 to 7 ఇయర్స్ లెటెక్స్ రావాలంటే అంత టైం పడుతుంది. దీని ఉష్ణోగ్రతలు మనకేం అవసరం లేదు, వర్షపాతం అవసరం లేదు. సముద్ర మట్టం నుంచి, ఓకే సముద్ర మట్టం నుంచి 300 నుంచి 450 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సముద్ర మట్టం నుంచి నేను ఎక్కడ కంపేర్ చేయలేదు కాబట్టి. ఇది ఏదైతే ఈ రబ్బర్ చెట్లు ఉన్నాయో ఇవి 300 నుంచి 450 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టానికి అంత ఎత్తులు బాగా పెరుగుతాయన్నమాట. మన దేశంలో 6 లక్షల హెక్టార్లలో, ఓకే మన దేశంలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 9% రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది.
మన దేశంలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 9% రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది మన దేశం. అదేవిధంగా విస్తీర్ణం వచ్చేసి ఎక్కడ ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే చెప్పాను కదా, పత్తి అంటేనే కేరళ, తర్వాత తమిళనాడు, కర్ణాటక, పక్కన పక్కనే ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, నేలలు వచ్చేసి లాటరైట్ నేలలు, అటవీ నేలలు. ఓకే, కాఫీకైనా టీకైనా ఇది రబ్బర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నేలలు, అటవీ నేలలో బాగా ఉపయోగపడుతుంది, కామన్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ లేటెక్స్ ఏదైతే రబ్బర్ చెట్టు నుంచి వచ్చి అంటే ఆ లేటెక్స్ ఏదైతే ఉంటుందో బంకదండి దేనికి ఉపయోగిస్తారంటే టైర్లు, ట్యూబ్లు, ఇంకా పారిశ్రామికంగా ఉపయోగిస్తారనమాట. జాతీయ రబ్బర్ బోర్డు ఎక్కడ ఉందంటే కొట్టాయం, కేరళలోనే ఉంది. చెప్పాను కదా రబ్బర్ అంటే మనం కేరళను గుర్తుపెట్టుకోవాలా. జాతీయ రబ్బర్ బోర్డు ఎక్కడ ఉందంటే కొట్టాయం. ఈ అడుగుతూ ఉంటాడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ అడుగుతూ ఉంటాడు, బిట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ రబ్బర్ బోర్డు ఎక్కడ ఉందంటే కొట్టాయం, కేరళ. తర్వాత నెక్స్ట్ కొబ్బరి, కోకోనట్, దీని శాస్త్రీయ నామం అందరికి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి, కోకస్ న్యూసిఫెరా. ఓకే, టెంపరేచర్ వచ్చేసి 24 డిగ్రీస్, తర్వాత వర్షపాతం వచ్చేసి 200 సెంటీమీటర్స్. అది అవసరం లేదు మనకు. ఇది వేడి పొడి వాతావరణంలో ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో పండుతుంది అనమాట. తెలిసిన విషయమే, కొబ్బరి అనేది ఎక్కువ ఎక్కడ ఉంటే సముద్ర తీర ప్రాంతాల్లో బాగా పండుతుంది అనమాట. అదేవిధంగా విస్తరణ ఎక్కడ ఉందంటే కొబ్బరి భారతదేశంలో కేరళలో రబ్బరు కూడా ఎక్కువ కేరళలో ఉంది. అదేవిధంగా ఈ కోకోనట్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే కేరళ. వీళ్ళు కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే దీని నుంచి వచ్చిన నూనెను కూడా ఆ ఫుడ్ ప్రిపరేషన్లో ఫుల్గా ఈ కొబ్బరి నూనె వాడేస్తారు. మనం ఇక్కడ మన సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ కొబ్బరి నూనె వచ్చేసి ఫుడ్లో వాడము. గ్రౌండ్ నట్ ఆయిల్ మ్యాక్సిమం ఎక్కువ వాడడానికి, అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. కేరళ వాళ్ళు మటుకు వచ్చేసి ఏదైతే గ్రౌండ్ నట్, సారీ అండి, కేరళ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే కోకోనట్ ఉందో, టెంకాయలు ఉన్నాయో, వాటి నుంచి ఆ నూనెనే ఫుడ్లో కూడా వాడతారనమాట. అందుకే వాళ్ళంతా సన్నగా నాజుగ్గా ఉంటారు ఫుడ్లో వాడితే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నేలలు ఇసుక తెర నేలలు, అల్యూవియల్ నేలలు. ఓకే, ఇసుక నేల లేదా సముద్ర బీచ్ ఉంటాయి కదా, లేదా నది తీరాల్లో ఇసుక మేటలు ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి బాగా పండుతాయి నేల. ఓకే, ఉత్పత్తి చూద్దాం. భారతదేశంలో కొబ్బరిని ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాలు ఏవి అంటే, ఫస్ట్లో వచ్చేసి కేరళ ఉంది, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక. అది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు వచ్చేసి 90%. ఓకే, మన ఇండియాలో వచ్చేసి 90% కేరళ నుంచి ఎగుమతి అవుతున్నాయి కొబ్బరి అంతా. ఎందుకంటే మొత్తం కేరళ చుట్టూ ఉండేదంతా మొత్తం సముద్రమే కాబట్టి ఆ బీచ్లో వచ్చేసి బాగా పండుతాయి అనమాట, ఇవి బాగా పెరుగుతాయి చెట్లు. అదేవిధంగా ఎక్కువ కాయలు దిగుబడి ఉంది. మన ఇండియాలో వచ్చేసి 90% కేరళ నుంచి ఎగుమతి అవుతుంది. ఇది దేనికి సంబంధించి, కొబ్బరికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. జనుము, దీన్ని జూట్ అనేసి అంటారనమాట. ఇది అయిన రేఖ మండల పంట, క్రీస్తు శకం 800 నుంచి మన దేశంలో పండించబడుతుంది. ఇండియా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందన్నమాట. ఇండియా అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది జూట్. దీనిని గోల్డెన్ ఫైబర్ అనేసి అంటారు. ఇది ఇంపార్టెంట్ మనకి. గోల్డెన్ ఫైబర్ అనేసి దేన్ని అంటారంటే, ఓకే, గోల్డెన్ ఫైబర్ అనేది దేన్ని అంటారంటే జూట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి, బాగా నోట్ చేసుకొని. అదేవిధంగా పీడిఎఫ్ కూడా కింద వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, మీరు చదువుకోవచ్చు. లేదైనా మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్న నోట్ చేసుకోండి. దీనిని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఫైబర్ని దేనికి ఉపయోగిస్తారంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా జనుము కాండాలను నానబెట్టి నారను తీస్తారు. ఓకే, ఈ జనుము ఏది, జనప ఏదైతే ఉందో దాన్ని నానబెట్టి ఏం చేస్తారంటే దాని నుంచి నారను తీయడాన్ని ఏమంటారంటే రోటింగ్ అంటారనమాట. రోటింగ్ 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 అనేసి అంటే రోటింగ్ అంటే ఏమంటే, ఏదైతే జనప అయితే ఆ కాండాల్లో ఆ చెట్టు ఉంటుందో దాన్ని నానబెట్టేసి తర్వాత మురిగిన తర్వాత విలేజర్స్కి తెలిసి ఉంటుంది కొద్దిగా, తర్వాత దాని నుంచి ఆ నార అనేది తీస్తారనమాట. దాన్ని ఏమంటారంటే రోటింగ్ అంటారు. మరి అంతేం అవసరం లేదు, రోటింగ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంతేం అవసరం లేదు. తర్వాత జనుము యొక్క 2 నుంచి 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అది ఎంత ఎత్తు పెరుగుతుంది, ఉష్ణోగ్రత, ఇవన్నీ మనకేం అవసరం లేదండి, వదిలేసేయండి. ఓకే, సాపేక్ష ఆర్ద్రత అనేది, ఇది కూడా ఏమవసరం లేదు, 80-90% చేసి గుర్తుపెట్టుకుని వదిలేసింది. సాపేక్ష ఆర్ద్రత ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సాపేక్ష ఆర్ద్రత 80-90%. వరద మైదానాలు, ఓకే, ఇవి ఎక్కడ ఎక్కువగా ఎక్కడ పండుతాయంటే వరద మైదానాలు జాంబాల లోమి నేలలో బాగా పండుతాయి అన్నమాట ఇది. తర్వాత ఉత్పత్తి చూద్దాము. పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన ఇండియాలో వచ్చేసి ఏ స్టేట్లు అంటే పశ్చిమ బెంగాల్, తర్వాత బీహారు, ఇన్ని పక్కన పక్కన ఉంటాయి అటు సైడ్, అందుకే అక్కడ బాగా పండుతాయి. తర్వాత వచ్చేసి అస్సాం, ఈ 3 రాష్ట్రాల్లో 98% ఆక్రమించినాయి అన్నమాట జనుము ఉత్పత్తి. వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి, జనుము అంటే మాకు గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్, మిగిలినటువంటి పక్కన పెట్టండి. 98% వచ్చేసి ఈ 3 రాష్ట్రాలు ఏది, వెస్ట్ బెంగాల్, బీహారు, అస్సాం. తర్వాత విస్తీర్ణంలో ఎక్కువగా ఎక్కడ ఇది, విస్తీర్ణంగా ఎక్కువ పండించేది కూడా వెస్ట్ బెంగాలే, తర్వాత బీసాం. ఒకే ఆర్డర్లో ఉన్నాయి పైన కూడా, ఏం కన్ఫ్యూజ్ కాదు.
ఓకే జనపనార. ఓకే ఇది దాన్ని ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్ అనేసి అంటారు. ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, గుర్తుపెట్టుకునే సెంచాలు ఈ 3 పాయింట్లు. నేలలు వచ్చేసి ప్రధానంగా చిత్తడి నేలలో బాగా పండుతాయి. ఈ జనపనార ఎక్కడ మన చిత్తడి నేలలో బాగా పండుతుంది. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా జనుము వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. జనుము వస్తువులను అంటే జనుము ద్వారా చేసిన ఏదైతే సంచులు కానీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ వస్తువులను ఎక్కువ ఉత్పత్తి చేసేది ఏదంటే మన భారతదేశం, ఇండియా. అదేవిధంగా ఇండియా జనుమును బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటుంది అనమాట. ఓకే ముడి ఈ బంగ్లాదేశ్ నుంచి మనము ముడి జనుము ఏదైతే ఉంటుందో దాన్ని దిగుమతి చేసుకొని ఏం చేస్తామంటే ఇక్కడ మనం సంచులు బ్యాగులు ఇలాంటివన్నీ చేసి అమ్మేస్తాం అనమాట. అది దాంట్లో ఉన్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే జనుమును ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటామంటే బంగ్లాదేశ్, ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈ జనుము అనేది విపరీతంగా పడతా ఉంటుంది. జనప వస్తువులను వచ్చేసి ఆ ముడి సరుకును తీసుకొచ్చి మన వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాగ్స్ ఇలాంటివన్నీ చేసి యూజ్ చేసుకుంటారు అనమాట, అమ్ముతారు అనమాట. అది అక్కడ ఆయన బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఉందో 1 బేల్ అంటే ఏమంటే 180 కేజీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ పైన కూడా చెప్పాను ఈ జనపనార అనేది 1 బేల్ అంటే ఎన్ని కేజీలు అంటే బేల్స్ లో కొలుస్తారు దాన్ని. మామూలుగా మనము ఈ వడ్లు బియ్యం వచ్చి 1 కిలో అంటాం కదా, ఆ విధంగా వాళ్ళు 1 బేల్ అంటారు. 1 బేల్ అంటే లెక్క ఏమంటే 180 కేజీ అనేసి అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జాతీయ జనుము పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లోని భరత్పూర్లో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే జాతీయ జనుము పరిశోధన సంస్థ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్ భరత్పూర్లో కలదు. ఓకే ఇక్కడ చూద్దామండి. ఓకే మనం పంట తర్వాత మొదటి స్థానము, సెకండ్ థర్డ్ మొత్తం వాటా ఎంత అనేసి అడగడం జరిగింది. ఓకే మనకు జస్ట్ మెయిన్ ఏమంటే ఇక ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందనేసి గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఇక్కడే మనకు జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించి మ్యాక్సిమం ఇక్కడే పడుతూ ఉంటాయి కాబట్టి. ఇది గ్రూప్ 2 లెవెల్లో అయితే మొత్తం కంపారిటివ్గా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకే మిగిలిన ఎగ్జామ్స్ ఏవైనా కూడా ఫస్ట్ ప్లేస్ ఏదని గుర్తుపెట్టుకోండి. ఓకే మన ఇండియాలో చెరుకును వచ్చేసి ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. తర్వాత ఇండియాలో చెరుకును ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే ఉత్తరప్రదేశ్లో పండిస్తారు. అదేవిధంగా పత్తిని ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే పత్తిని ఎక్కువగా పండించేది మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారనమాట. ఓకే పత్తిని వచ్చేటప్పుడు మహారాష్ట్ర. జనపనారను ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే పశ్చిమ బెంగాల్. జనపనార అంటేనే మనకు గుర్తు రావాల్సింది, వెస్ట్ బెంగాల్ గుర్తు రావాలి. అదేవిధంగా ఆలుగడ్డలు, ఓకే ఆలుగడ్డలు వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. తర్వాత ఉల్లిగడ్డలు వచ్చేసి మహారాష్ట్ర, అంటే ఉల్లగడ్డలు ఏవైతే ఉంటాయో మహారాష్ట్ర. తేయాకు వచ్చేసి అస్సాం, కాఫీ వచ్చేసి కర్ణాటక. కేకే గుర్తుపెట్టుకుని కాఫీ కర్ణాటక, రబ్బర్ అంటని చెప్పాము, కేరళ అనేసి చెప్పాము అనమాట. ఇవి అక్కడ దొరుకుతాయి మొదటి ప్లేస్ లో ఉండేటివి అనమాట. ఓకే ఇప్పుడు చూడండి మీరు కామన్ గా ఉండేటివి ఒకదాన్ని పెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ లో ఏమేమి దొరుకుతాయంటే ఉత్తరప్రదేశ్ లో వచ్చేసి చెరకు, తర్వాత ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఒకటి ఉంది ఉత్తరప్రదేశ్ ఆలుగడ్డలు. ఓకే చెరుకు ఆలుగడ్డలు ఎక్కడ దొరుకుతాయంటే ఉత్తరప్రదేశ్ అంటే ఎక్కువగా పండించేది ఏదంటే మొదటి స్థానంలో ఉండేది చెరుకు ఆలుగడ్డలు ఉత్తరప్రదేశ్. అదేవిధంగా మహారాష్ట్ర ఎక్కువగా రెండు ఉన్నాయి, ఏది పత్తి ప్లస్ ఉల్లగడ్డలు. పత్తి ఉల్లిగడ్డలు ఎక్కడ దొరుకుతాయంటే మహారాష్ట్రలో దొరుకుతాయి. ఇంకా తర్వాత మిగిలినటువంటి తెలిసినట్టువి తేయాకు అంటే అస్సాము, కాఫీ అంటే కర్ణాటక, రబ్బర్ అంటే కేరళ. ఓకే రబ్బర్ అంటేనే కేరళ గుర్తుకు రావాలి, అందుకే టెంకాయల ఉత్పత్తి అది కూడా వచ్చేసి కేరళనే. రబ్బర్ అంటే వైట్ గా ఉంటుంది, కేరళ వాళ్ళు కూడా వైట్ గా ఉంటారని గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఓకే ఇంకా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇది మీరు చూసుకోవాలంటే జస్ట్ ఒకసారి చూసుకోనండి. కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ మెయిన్ ఇది నేర్చుకుని తర్వాత వాటికి పోండి. ఓకే అండి నెక్స్ట్ బ్రీఫ్ గా ఒకసారి ఈ టాపిక్ అంతా ఒకసారి బ్రీఫ్ గా మెయిన్ ఎక్కువ బిట్స్ ఎక్కడ పడతాయని ఒకసారి బ్రీఫ్ గా చెప్పేస్తాను చూడండి. ఓకే బ్రీఫ్ గా రీకాల్ చేస్తాను. చెరుకు పరిశోధన మన ఇండియాలో చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని, తమిళనాడు కోయంబత్తూర్లో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఓకే తమిళనాడులోని కోయంబత్తూర్లో కలదు. అదే విధంగా చెరుకు పరిశోధన కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉందంటే అనకాపల్లిలో ఉంది. గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ లో అయితే అనకాపల్లిలో కలదు. జాతీయ చెరుకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? లక్నో. ప్రపంచ పంచదార గిన్నెని దేని అంటారు? ఓకే క్యూబా. ప్రపంచ పంచదార గిన్నెని దేని అంటారు? క్యూబా. ఇప్పుడు నేను చెప్పేటండి మ్యాక్సిమం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. తర్వాత భారతదేశ పంచదార గిన్నెని దేని అంటారు? ఉత్తరప్రదేశ్ అంటారు. అంటే బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఒకసారి రీకాల్ చేసుకోండి. ప్రపంచంలో చక్కెర సాగు భూమి ఎక్కువగా గల దేశం ఏదంటే భారతదేశము. ఓకే ఇది ఇది ఏమంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైన 3 ఏవైతే అనకాపల్లి, లక్నో, క్యూబా, ఉత్తరప్రదేశ్ ఇవి ఉన్నాయో కోయంబత్తూర్ ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే చెరుకు పంట విస్తీర్ణంలో మన భారతదేశం ఎన్నో ప్లేస్ లో ఉందంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అదే విధంగా బ్రెజిల్ వచ్చేసి చెరుకు ఉత్పత్తులు బ్రెజిల్ ఎన్నో ప్లేస్ లో ఉందంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది అనమాట. ఇక్కడ ఇంకొకసారి చెప్తాను,
మన భారతదేశం అనేది చెరుకు పంట విస్తీర్ణంలో ఎక్కువ అంటే పండించడంలో ఫస్ట్ ఏదుందంటే మన భారతదేశం ఉందంటే విస్తీర్ణం ఎక్కువ విస్తీర్ణం పండించేది మన భారతదేశం. ఉత్పత్తి ఎక్కువ చేసేది ఏదంటే బ్రెజిల్. ఓకే, చెరుకు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏదంటే బ్రెజిల్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియా. బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ విస్తీర్ణం ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఎక్కువగా చెరుకు పండిస్తారు విస్తీర్ణ పరంగా, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ ది ఫైబర్ అని దేన్ని అంటారు అంటే, కింగ్ ఆఫ్ ది ఫైబర్ అని దేన్ని అంటారు, పత్తిని అంటారు. తెల్ల బంగారం అని దేన్ని అంటారు, పత్తిని అంటారు. దీన్నే వైట్ గోల్డ్ అనేసి అంటారు అనమాట పత్తిని. ఓకే, పత్తి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ చైనా కాగా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియా. ఓకే, ఇక్కడ వచ్చేసి పత్తిని దేనితో కొలుస్తారంటే బేల్స్ లో కొలుస్తారు. 1 బేల్ అంటే 170 కేజీస్ అనమాట. ఇక్కడ చూడండి, జాతీయ పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? నాగపూర్ లో కలదు. జాతీయ పత్తి పరిశోధన నాగపూర్ లో కలదు. అదేపోతే ఆంధ్రప్రదేశ్ లో పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఉందన్నమాట. కర్నూలులోని నంద్యాలలో కలదు. ఓకే, ఈ పొగాకు, ఈ టొబాకో అనేది ఏదైతే ఉందో ఏ సంవత్సరంలో మన భారతదేశం రావడం జరిగిందంటే 1508. ఎవరు తెచ్చారు అంటే పోర్చుగీస్ వారు. ఓకే ఓకే, ఇండియన్ హవానా, ఇండియన్ హవానా అని ఏ స్టేట్ అంటారు అంటే మన ఏపీని అంటారు. ఎందుకంటే అక్కడ వర్జీన రకం మేలు రకం పంట పండుతుంది, అది కూడా ఎక్కడంటే గుంటూరు జిల్లాలో. కాబట్టి దీన్ని ఇండియన్ హవానా అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా. జాతీయ పొగాకు బోర్డు వచ్చేసి గుంటూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ పొగాకు, ఓకే, పత్తి పొగాకు మరియు జనపనారను బేల్స్ లో కొలుస్తారు. పత్తి పొగాకు 1 బేల్ ఈజ్ ఈక్వల్ టు 170 కేజీ, అదే జనుము అయితే 1 బేల్ అంటే 180 కేజీ. ఇది ఈ వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. నెక్స్ట్, 2009 అక్టోబర్ 2 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం చేయడం జరిగింది. ఓకే, పొగాకు వ్యతిరేక దినం ఎప్పుడంటే 5/31, ఓకే, మే 31 అనమాట. ఓకే, తేయాకు పుట్టినిల్లు చైనా. తేయాకు పుట్టినిల్లు చైనా, దీన్ని ఏమంటారు అంటే గ్రీన్ గోల్డ్ అనేసి అంటారు అనమాట. ఏమంటారు? గ్రీన్ గోల్డ్. దేన్ని? తేయాకు. గ్రీన్ గోల్డ్ అని దేన్ని అంటారు? తేయాకును గ్రీన్ గోల్డ్ అంటారు అనమాట. ఇది ఎక్కువగా వచ్చేసి సుర్మాలోయ, అస్సాంలోని సుర్మాలోయలో పండుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ తేయాకు పరిశోధన కేంద్రం ఎక్కడుంది? అస్సాంలో కలదు, జోర్హట్. తర్వాత జాతీయ తేయాకు బోర్డు ఎక్కడుంది? కలకత్తా. గుర్తుపెట్టుకోవాలా, పరిశోధన కేంద్రం వేరు, బోర్డు వేరు, కన్ఫ్యూజ్ కాకుండా తేయాకు గుర్తుపెట్టుకోండి. జాతీయ తేయాకు బోర్డు వచ్చి కోల్కతాలో కలదు, అదే తేయాకు పరిశోధన కేంద్రం అంటే అస్సాంలో కలదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, కాఫీలోని ఆల్కలైడ్ ఏదంటే కేఫిన్, అందరికీ తెలిసే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అరబికా అది అవసరం లేదు మనకు. ప్రపంచంలో కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏదంటే? బ్రెజిల్. ఓకే, మన ఇండియాలో అయితే ఏదంటే ఇండియాలో వచ్చేసి కర్ణాటక వస్తుంది అనమాట. ఓకే, ఇన్స్టెంట్ కాఫీగా ఉపయోగించే రకం ఏదంటే? లైబెరికా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రబ్బర్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది కేరళ. ఓకే, రబ్బర్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది కేరళ అనమాట. రబ్బర్ విస్తీర్ణంలో పంట ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే కేరళలో పండిస్తారు. జాతీయ రబ్బర్ బోర్డు ఎక్కడుంది? కేరళ కొట్టాయంలో కలదు. తర్వాత కొబ్బరి అంటే శాస్త్రీయనామం ఇంపార్టెంట్, బయాలజీ పరంగా అంటే కోకస్ మెక్సికా, అందరికీ తెలిసే ఉంటుంది. కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది అనమాట కొబ్బరి ఉత్పత్తుల్లో, 90% కేరళ నుంచి వెళ్తుంది. తర్వాత జనుము చూద్దాం, సారీ, జ్యూట్ ఏదైతే ఉందో ఇది ఒక జనుము. దీనే గోల్డెన్ ఫైబర్ అని దేన్ని అంటారంటే జనుముని. వెరీ వెరీ ఇంపార్టెంట్, గోల్డెన్ ఫైబర్ అని దేన్ని అంటారంటే జనుమును. ఎక్కువగా ఎక్కడంటే వెస్ట్ బెంగాల్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 1 బేల్ అంటే ఏమంటే జనుముకు సంబంధించి 180 కిలోస్, ఇది ఒక్కటే, మిగిలినన్నీ వచ్చేసి 170 కేజీ వస్తుంది అనమాట 1 బేల్ అంటే. నెక్స్ట్, ఇవి ఏ ప్లేస్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి గుర్తుపెట్టుకునేసేయండి మీరు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఫస్ట్ వీడియో ఎవరైతే చూడకుండా ఉంటారో అది అలాగే చూడండి. అదే విధంగా ఏపీ హైకోర్టు వీటికి సంబంధించి ఏదైతే సిలబస్ లో ఈ టాపిక్ ఇవ్వడం జరిగిందో దాంట్లో పర్యావరణం అనేసి టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాము, చూడండి. అదేవిధంగా ప్రీవియస్ రిపీట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అవన్నీ ఒకసారి చూసారండి కదా. ఆప్షన్ అంటే ప్రత్యేక ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ ఎగ్జామ్స్లో అవే రిపీట్ అవుతాయి, కాబట్టి మీకు మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో మన ఈ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, డౌన్లోడ్ చేసుకుని ఒకటి రెండుసార్లు రిపీట్ చేసుకుని ఎగ్జామ్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.